నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఒక వింత వైరస్ వ్యాధి, అది కూడా ఎవరికి వచ్చింది? జిఎస్విఎం మెడికల్ కాలేజీ విద్యార్థులకు, వైద్య విద్యార్థులకు 30 మందికి ఒక వింత వ్యాధి వచ్చింది. అది కూడా వైరస్ల వల్ల వచ్చిన వ్యాధే. ఈ వింత వ్యాధి వచ్చి 30 మంది హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అవ్వడం జరిగింది. వీళ్ళలో ఆక్సిజన్ కొరత వల్ల 2 వెంటిలేటర్పై పెట్టారు. ఒక విద్యార్థి కోమాలో ఉన్నాడు. ఈ వింత వ్యాధి పందుల నుంచి సోకిన వైరస్ వల్ల ఈ వ్యాధి పేరు ANE అంటారు. వైద్య పరిభాషలో అక్యూట్ నెక్రోటైజింగ్ ఎన్సెఫలైటిస్, అంటే మెదడు కుళ్ళిపోయే విధముగా వైరస్ ప్రవర్తిస్తుంది అని అర్థం. ఈ లక్షణాలు ఎలా ప్రారంభమవుతాయంటే, కోవిడ్ మహమ్మారి వైరస్ లాగానే గొంతు నొప్పి, గొంతు రాపిడి, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, దగ్గు, కళ్ళి, తుమ్ములు, వీటన్నిటి శ్వాస సమస్యలతో పాటు వికారము, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, వీటితో పాటు కాలేయము మందకొడిగా పనిచేయటము, కొద్దిగా కామర్లు రావటము, తదుపరి తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన జ్వరము, వీటితో పాటు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఫిట్స్తో పాటు అపస్మారక స్థితిలో కూడా వెళ్ళే పరిస్థితి ఉన్నది. అక్కడ మెడికల్ కాలేజీ హాస్టలు, మెడికల్ కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలిస్తే అధికారులు విస్మయానికి గురయ్యారు. ఆ మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణాల చుట్టూ 36 పందులు మరణించాయి. పందుల యొక్క శవాలు కనపడి, ఈ పందుల నుంచి వైద్య విద్యార్థులకు పాకింది అనే అనుమానం ప్రబలుతూ ఉన్నది. ఇది కేవలం కాన్పూర్లో మాత్రమే ఉంది, దేశంలో ఎక్కడా కూడా లేదు. ఈ వింత వ్యాధి గురించి, ANE అక్యూట్ నెక్రటైజింగ్ ఎన్సెఫలైటిస్ గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరము లేదు. అయితే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే కోమాలో ఉన్న వైద్య విద్యార్థి ఉందో, దీన్ని చికిత్స చేయడానికి ఖరీదైన మందు ఇమ్యునోగ్లోబులిన్ అనే మందు ఎక్కిస్తున్నారు. అది ప్రభుత్వ ఖర్చుతో 2 నుంచి 3 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ ఖరీదైన మందు ఇస్తున్నారు. ఏదైనా ఇంత వ్యాధి వచ్చిన వాళ్ళు 50% మంది మరణించే అవకాశం ఉందని వైద్య నిపుణులు, మెదడు నరాల డాక్టర్లు వాళ్ళ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. పందులు మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో సంచరించే నల్ల పందులు, అవి మానవ వ్యర్థాలను, మలాన్ని తింటూ అవి ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తాయి. కనుక మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, జనావాసాలలో పందులు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టణానికి కానీ, నగరానికి కానీ, గ్రామానికి కానీ 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే పందులు ఉండాలి. పందుల ఫారము కూడా నగరంలో, గ్రామంలో నిర్వహించకూడదు. పందుల వల్ల భయంకరమైన మెదడు వాపు వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉన్నది. కనుక తక్షణమే భారతదేశంలోని మున్సిపాలిటీలు, గ్రామాలు పందుల యజమానులకు నోటీసులు జారీ చేసి
మీ పందులను నగరము గ్రామము బయటకు తరలించకపోతే పందులను అక్కడ స్థానిక సంస్థలు వశపరుచుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తక్షణమే రంగములోకి దిగవలసిన అవసరం ఉంది. కొంతమంది పందుల కాపర్లు మున్సిపాలిటీ అధికారులపై శానిటేషన్ అధికారులపై దాడులు చేస్తున్నారు. ఈ పందుల కాపర్లకు కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అండగా మిగులుతున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఈ పందుల కాపర్లు శానిటరీ ఇన్స్పెక్టర్లు హెల్త్ అసిస్టెంట్లు మేస్త్రి పారిశుద్ధ సిబ్బందిపై దాడి చేసి మా జోలికొస్తే కబడ్దార్ మా పందుని అంటుకుంటే మీ సంగతి తేలుస్తామని భయాందోళనకు గురి చేస్తున్న తరుణంలో జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు పోలీసు సిబ్బంది రాజకీయాలకు అతీతంగా ఎవరైతే నగరాలలో గ్రామాలలో నల్ల పందులు సంచరించేలా చేస్తున్నారో వాళ్ళపై తక్షణము చర్యలు తీసుకోకపోతే పాపం అభం శుభము తెలియని 30 మంది వైద్య విద్యార్థులు డాక్టర్లు కావాలనే సంకల్పంతో కాన్పూర్లో జిఎస్విఎం మెడికల్ కాలేజీలో చేరితే ఈ పందుల వల్ల వచ్చే ఈ మెదడు జబ్బు వల్ల అనారోగ్య బారిన పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి ఎంఆర్ఐ పరీక్ష చేస్తే లోపల మెదడు ఉబ్బినట్టుగా మెదడు లోపల రక్తము గడ్డగట్టున్నట్టుగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వాలు స్థానిక సంస్థల యొక్క గ్రామ సర్పంచులు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు కమిషనర్లు పంచాయతీ సెక్రటరీలు ఈవోలు బాధ్యతాయుతంగా తక్షణమే నల్ల పందుల సంచారాన్ని నిరోధించాలి. అసలు ఎవరూ కూడా నల్ల పందులను పెంచకూడదు. సీమ పందులను జనావాసాలకు 5 కిలోమీటర్ల దూరంలో పెంచడము అది శాస్త్రీయతతో కూడుకున్నది కనుక ఒక ఉద్యమ స్ఫూర్తితో నల్ల పందులను అరికట్టే కార్యక్రమాన్ని కేవలం రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అధికారులే కాకుండా లయన్సు రోటరీ లాంటి రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రంగంలో దిగి భారతదేశంలో నల్ల పందులు లేకుండా అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గమనించాలి.